కరోనా టైంలో 2 సంవత్సరాల సుమారు కరోనా బాధలో పడితే వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వైద్యం, విద్య, ఫుడ్కు ఆహారం కావాల్సినటువంటి అన్ని విధాలకు కూడా ఉపయోగపడ్డారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు కూడా ఇటువంటి చేయలేదు. కానీ విని ఎరిగిన చరిత్ర అండి ఇది. మరి టీడీపీ చేసిన పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తామంటున్నారు. వాళ్ళకి భయం వేసి గెలవలేక అదొక పద్మయూహం తప్ప ఏం గెలవలేదు. వాళ్ళ తరం కాదు, సింగిల్ గా రాలేక భయం వేసి కొత్తతో వచ్చిన పేద ప్రజల కోసమే అంటున్నారు, భయపడి కాదు. ఇది వరకు ఎందుకు చేయలేదండి పేద ప్రజలు? అప్పుడు ఈ ప్రజలు ఆంధ్ర ప్రజలు కదా అప్పుడు, లేదా ఏదైనా ఉత్తరప్రదేశ్ ఆంధ్రేనా? మరి ఈ ఆంధ్ర ప్రజలు మల్లెలు నమ్ముతారు, రైతు భరోసా వేయలేదు, ఆడపడుచులకి నా ఆడపడుచులు అన్నాడు, ఓట్లు ఎంచుకున్నాడు, కుంకుమ వేశాడు కదా. ఏది ఎలక్షన్ రెండు రోజులు అందుకే పసుపు కుంకుమ 10 వేలు వేశాడు. ఆ 10 వేలు తీసుకుని ఫ్యాన్కేశారు జగన్మోహన్ రెడ్డి. ఎందుకని మోసగాడు బాధికుడని అదేండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు రిగ్గింగ్ ఓట్లతో గెలిచారు, ఇప్పుడు దొంగ ఓట్లతో గెలవడం సిద్ధంగా. అప్పుడు మరి గవర్నమెంట్, మీ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ రిగ్గింగ్ ఎవతాడు ఎందుకు చేస్తాడు అది చెప్పండి. దొంగ ఓట్లతో రెడీ ఆగలే, దొంగ ఓట్లు వేయడానికి ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో తేల్చుకోవాల్సిందే ఓటింగ్ ద్వారా, అంతే తప్ప రిగ్గింగ్ చేయడానికి ఎవరు కాదు. ఇది ఈ చంద్రబాబు నాయుడే రిగ్గింగ్ చేసి అలవాట్లు ఉందేమో అంటున్నాడు. అది మళ్ళీ అయితే జగన్ గెలుస్తాడు. 175కి 175 సీట్లు.